ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది కొత్తగా ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది పాలనా సౌలభ్యం సత్వర సేవలే లక్ష్యంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ముందడుగు వేసింది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొత్త జిల్లాలపై అభిప్రాయాలు వెల్లడించాలని కూడా ఆదేశించింది వచ్చే ఉగాది నాటికి ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడి భౌగోళిక సామాజిక సాంస్కృతిక పరిస్థితులకు అనుకూలంగా కొత్త జిల్లాల సరిహద్దులు సర్కార్ నిర్ణయించింది ఇక రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలుండగా అరకు లోక్సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు కొత్త జిల్లాలపై మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు ఆన్లైన్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు దానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది ఈ సమావేశానికి ముందు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశాన్ని నిర్వహించారు కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి అభిప్రాయాలు సూచనలు తీసుకున్నారు కొత్త జిల్లాల ఏర్పాటుపై రెండు వేల ఇరవై ఆగస్టు ఏడున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటైంది ఆ తర్వాత జిల్లాల సరిహద్దులు సిబ్బంది పునర్వ్యవస్థీకరణ ఆస్తులు మౌలిక వసతులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి అంశాలపై మొత్తం నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు ప్రణాళికా విభాగం అధ్యయనం చేసి నివేదిక అందజేసింది జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పుడున్న జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాత పేర్లను అలానే ఉంచారు ఇక మిగతా జిల్లాల్లో కొన్నింటిని వాటి జిల్లా కేంద్రాల పేర్లతో ఏర్పాటు చేయగా కొన్నింటికి శ్రీ బాలాజీ అల్లూరి సీతారామరాజు అన్నమయ్య ఎన్టీఆర్ సత్యసాయిబాబాల పేర్లు పెట్టాలని నిర్ణయించారు విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా మన్యం పేరుతో జిల్లాను ఏర్పాటు చేశారు విశాఖలోని పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయబోతున్నారు తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాను విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను రాయిచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను అలాగే పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయిబాబా జిల్లాను ఏర్పాటు చేయనున్నారు వీటితో పాటుగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా నర్సారావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఆయా ప్రాంతాల వ్యవహారిక పేర్లతో ఏర్పాటు చేయబోతున్నారు అయితే కొత్త జిల్లాలని ఏర్పాటు చేసే క్రమంలో ఒక శాసనసభ స్థానం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే ఒక లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలు ఖచ్చితంగా ఆ పరిధిలోకే రావాలన్న నిబంధన పెట్టుకోలేదు ఒక లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా శాసనసభ స్థానం కొత్తగా ఏర్పడే పక్క జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉంటే దాన్ని ఆ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని సంత నూతలపాడు శాసనసభ స్థానం ఒంగోలు నగరానికి సమీపంలో ఉంటుంది కనుక సంత నూతలపాడును కొత్తగా ఏర్పాటయ్యే బాపట్ల జిల్లాకు బదులు ఒంగోలు జిల్లాలో చేర్చారు ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని చోట్ల జరిగాయి ఇక కర్నూలుకు ఆనుకొని ఉండే పాణ్యం నియోజకవర్గాన్ని నంద్యాల నుంచి మినహాయించి కర్నూలు జిల్లాలో కలిపేశారు ఈ మార్పులు చేర్పుల వల్ల కొన్ని జిల్లాల పరిధిలోకి ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు వస్తూ ఉంటే కొన్ని జిల్లాలు ఆరు శాసనసభ స్థానాలతోనే ఏర్పాటు కానున్నాయి భౌగోళికంగా సుదీర్ఘ ప్రాంతం పూర్తి గిరిజన జనాభాతో కూడిన అరకు లోక్సభ స్థానాన్ని రెండుగా విభజించి రెండు జిల్లాలుగా చేశారు అయితే జిల్లాకు అరకు పేరు పెట్టలేదు అరకును జిల్లా కేంద్రంగా కూడా చేయలేదు రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిగా ఏర్పాటవుతున్న జిల్లాకు జిల్లా పేరు గాని జిల్లా కేంద్రంగాని రాజంపేట కాదు జిల్లా పేరు అన్నమయ్యగా చేశారు ఇక రాయిచోటిని జిల్లా కేంద్రంగా చేయబోతున్నారు అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా ఏర్పాటవుతున్న జిల్లాలో మూడే అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటవుతున్న మన్యం జిల్లాలో నాలుగు అంటే నాలుగే అసెంబ్లీ స్థానాలున్నాయి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్తగా పదిహేను రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించారు దీంతో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య అరవై రెండుకు చేరుతుంది కొత్తగా ఏర్పాటు చేస్తున్న బాపట్ల జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు కొత్తవే అయితే జిల్లాల్ని పునర్వ్యవస్థీకరించే ప్రక్రియలో ఎక్కడా కొత్త మండలాల్ని ఏర్పాటు చేయలేదు ఇక రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇరవై మూడు పాయింట్ ఆరు ఆరు లక్షల మందితో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న అల్లూరి సీతారామరాజు జిల్లా తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది జనాభాతో అతి తక్కువగా స్థానాన్ని పొందనుంది